తాజా ఎన్నికల నేపథ్యంలో టీడీపీని వీడి వైసీపీకి మద్దతు పలికిన 33వ వార్డు టీడీపీ కౌన్సిలర్ గాజుల శివజ్యోతి, ఆమె భర్త టీఎన్టీయూసీ జిల్లా నాయకులు కుతుబుద్దీన్ ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచిన సందర్భంగా పార్టీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై శనివారం సాయంత్రం ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలో తిరిగి టీడీపీ కూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా 33వ వార్డు నందు ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వరద హాజరై కౌన్సిలర్ శివజ్యోతి కుతుబుద్దీన్లకు టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ ముఖ్య నాయకులు, 33వ వార్డు ప్రజలు పాల్గొన్నారు. మనం ఈ 100 రోజుల్లో చూసినట్లయితే ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది జరగాలంటే ఒకటి తెలుగుదేశం పార్టీతో, పొద్దుటి విషయానికి వస్తే క్రమశిక్షణ, కార్యకర్తల క్రమశిక్షణ, నాయకుల క్రమశిక్షణ, అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతానే ఉద్దేశంతో మేము ప్రచారం గారితో పాటు ప్రయాణం చేసి మా వార్డులో చాలామంది పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ చూస్తారు. ఇక్కడ సంక్షేమాలు ఎంతో అవసరం ఉంది. వార్డులో లెటర్లు పెట్టే ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు. ఇప్పటికే 5-6 పనులు పెండింగ్ ఉన్నాయి. అన్ని ప్రజల దృష్టికి, ముఖ్యాల దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా వార్డు సమస్యల పరిష్కారానికి అర్హులైనటువంటి వార్డు ప్రజలకు అందరికీ సంక్షేమాలు అందించే విషయంలో ఖచ్చితంగా ప్రజల సహకారము, ముఖ్యాల సహకారము, ఇంకా పార్టీ ప్రజల సహకారం, అందరి సహకారం తీసుకొని ముందుకు పోతామని ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు పెద్దయనకు, అన్నగారికి, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కార్యక్రమానికి చేసిన పెద్దాయన గారికి మరియు ముక్తారన్న గారికి, ఈవి సుధాకర్ రెడ్డి సార్ గారికి, దారిసీనన్న గారికి, మస్తి పెద్దలందరికీ, మరియు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకందరికీ, టీడీపీ కార్యకర్తలకు, వార్డు ప్రజలకు, మా గంటోళ్ళు ఎప్పుడు మమ్మల్ని మీ అభినందిస్తున్న వార్డు ప్రజలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఆయన మాకు మరొక అవకాశం ఇస్తున్నాడు. దీనికి మేము సద్వినియోగం చేసుకొని మా చేతనైన వరకు మేము ఈ పార్టీకి మరియు ఈ వార్డు ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేయగలుగుతామని ఆశిస్తున్నాను. సుధాకర్ రెడ్డి గారు, ముక్తార్ గారు, కుతుబుద్దీన్ గారు, ఇంకా పెద్దలు, ఈ సమావేశానికి హాజరైన సోదరులు, సోదరులందరూ నమస్కారం చేస్తాం. కుతుబుద్దీన్ గారు, కుతుబుద్దీన్ మున్సిపల్ ఎన్నికల్లో 33వ వార్డులో ఆయన ఇండిపెండెంట్గా ఏ పార్టీ ఆధారం లేకుండా, తెలుగుదేశం పార్టీ కానీ, అట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, ఏ పార్టీ అన్న లేకుండా, మరి కేవలం తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని శివజ్యోతి సైకిల్ గుర్తుగా గెలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విచ్ఛిన్నకరమైన ప్రభుత్వము. ఆ ప్రభుత్వం ఏమాత్రము ప్రజలను పట్టించుకోకుండా కేవలము స్వార్థ ప్రయోజనాల కోసమే ఆ పార్టీలో అందరూ లాభపడమే జరుగుతుంది తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదు. కనుక రాష్ట్రవ్యాప్తంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టి 175 అసెంబ్లీ సీట్లు ఉంటే 164 సీట్లకు తెలుగుదేశం పార్టీని మన బీజేపీ జనసేన వాళ్ళని గెలిపించడం జరిగింది. అంటే ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికలే ఒక ఉదాహరణ. అంత వ్యతిరేకత పరిపాలన సాగించినారు. కాబట్టి మన ప్రభుత్వంలో ముక్తార్ గారు, మన వీళ్ళందరూ కూడా చెప్పినారు ఎంత దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ నడిచింది. 1,000 కోట్ల రూపాయలు గతిపతులైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చాలామంది, 50-60 మంది 100 కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది. కాబట్టి సంపాదించుకునే దానికి ఆ పార్టీ తప్పక ప్రజల అభివృద్ధిని పట్టించుకునే పార్టీ. కాబట్టి మరి ఈ పార్టీని ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది. మరి ఎక్కడ ఏదైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందడం, రాష్ట్రము సమైక్యాంధ్రగా ఉండి గుడిపోయిన రాష్ట్రాన్ని
2014 నుంచి 2019 వరకు ఒక అభివృద్ధి చేయడం అనేది జరిగింది. తర్వాత 2019 నుంచి 2024 వరకు ఎలాంటి అభివృద్ధి లేకుండా నిలబడిపోవడం జరిగింది. కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే వల్లనే సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చిన వెంటనే కూడా చంద్రబాబు గారు 11,00,000 కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రాన్ని మనం ఆయన దిగిపోయేటప్పటికీ 11,00,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసుకున్నారు. అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉండబడినా కూడా మనమందరం ఏదో ప్రజలకు వాగ్దానం చేసినా మనమైతే ఈ రాష్ట్రాన్ని బాగుంటుంది అది చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి చేస్తారని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా గెలిపించారు. కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక రకంగా అభివృద్ధి చేయాలనే దాన్ని నిర్ణయం చేస్తున్నారు. కొన్ని ఇప్పటికే కొన్ని మొదలు పెట్టడం జరిగింది. పెన్షన్ 3,000 చేస్తారు. మరి అదే మాదిరిగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని ఉంది. ఒకటి భూములకు సంబంధించి రైతులకు సంబంధించిన దుర్మార్గమైన చట్టం. ఆ చట్టంలో ఎక్కడ ఉంటారంటే ఒక వ్యక్తి భూమి 10 ఎకరాలు ఉంటే ఆయన ఇంకొక వ్యక్తి భూమి నాదని పెడితే కూడా కొంతకాలం విచారం జరిగిన తర్వాత ఈయన భూమిని ఆయనకి ఇచ్చేటువంటి దుర్మార్గమైన చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడిప్పుడే కొంత పొద్దుటూరికి దాదాపు 10 కోట్ల రూపాయలు పనులు కూడా మంజూరైనాయి. ఎర్రగొండ బైపాస్ రోడ్డు రిలయన్స్ కాలనీ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మన అది వాసవి సర్కిల్ వరకు కూడా 5 కోట్ల రూపాయలతో 4-లేన్ రోడ్లు మొదలుపెట్టడం జరుగుతుంది తొందరలో 20 రోజుల్లో. అదే మాదిరి డ్రైనేజీకి కూడా కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పనులు మొదలుపెట్టి చేసే పరిస్థితి కూడా ఉంది. ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబడినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా నమ్ముకొని మనకు ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చినారు కాబట్టి ఏదో ఒక రకమైన కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇంకా వేరే చోట్ల నుంచి కానీ అప్పులు తీసుకొని వచ్చి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిపాలన మనకు అవసరం. ప్రొద్దుటూరులో కూడా మా వారిని కూడా అభివృద్ధి చెందాలి. ప్రొద్దుటూరు కూడా అభివృద్ధి చెందాలని ఒక మంచి నిర్ణయంతో కుత్తుబుద్ధిని గారి మమ్మల్ని శ్రీమతి శివజ్యోతి గారు పార్టీలో చేరడానికి వాళ్ళు ఈ పార్టీలో చేరడం అనేది పార్టీ హృదయపూర్వకంగా వారికి ఆహ్వానం పలుకుతూ భవిష్యత్తులో మీకు తెలుగుదేశం పార్టీ అండదండలు సంపూర్ణంగా ఉంటాయి. ప్రొద్దుటూరులో టౌన్ అభివృద్ధి చేసే విషయంలో కానీ మీ వార్డు అభివృద్ధి విషయంలో కానీ తప్పనిసరిగా మేము సంపూర్ణమైన సహకారం అందించి వార్డు గందరగా డెవలప్మెంట్ చేయవలసింది. అదే మన ప్రొద్దుటూరులో వర్షాలు వస్తుండగానే అయా ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి రోడ్లలో నీళ్ళు వచ్చినాయి అంటారు కదా. కాబట్టి ఎక్కడ నీళ్ళు వచ్చినాయి? రోడ్లు ఉండబడినంత విస్తీర్ణం మనం ఉంచినామా? కాలువల మీద ఇల్లు కట్టుకున్నారు, కాలువల మీద తాపలు కట్టుకున్నారు, మట్టి కాలువల్లో మట్టి తీసేదానికి కూడా లేని పరిస్థితుల్లో అంత తప్పులు వేసుకొని ఉన్నారు. ఎవరు తప్పది? మన పట్టణం బాగుండాలంటే కాలువలు బాగుండాలా, ఇంటి పరిసరాలు బాగుండాలా, మన ఇంటి దగ్గర శుభ్రంగా ఉండాలా, ఇవన్నీ కూడా ఇది కూడా బాగా వెడల్పునే రోడ్డు. నాకు తెలిసి నా టైంలోనే దీన్ని వెడల్పు కూడా చేసి సిమెంట్ రోడ్ వేసినాం. కాబట్టి ఉండగా మూసుకుపోతానే ఉంది. మరి వర్షంలో నీళ్ళు వచ్చే ఇళ్ళలో నీళ్లు కొనే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు. 4 పెద్ద కాలువలు ఉన్నాయి ఇక్కడ మన స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఇట్లా పోయారు అంత తిరిగితే ఈ పక్క కాలం ఎంత ఉంది, ఈ పక్క కాలం ఎంత ఉంది, ఏమైనా గమనించినారా? మూసుకుపోతుంది. మరి ఈ పక్క ఉండే కాలువ లాస్ట్ వరకు ఉండాలా? రాయ ఫంక్షన్ వరకు పోతే ఎంత ఉంది కాలువ, ఈ కాలం ఎంత ఉంది, ఈ కాలం ఎంత ఉంది? దయచేసి ప్రజలందరూ కూడా ఏదైనా మనకు అభివృద్ధి కావాలా, అన్ని రకాల వసతులు సమకూర్చాలంటే ప్రభుత్వం మున్సిపాలిటీ ఇచ్చిన మన అప్రూవల్లోనే మనం ఇల్లు కట్టుకోవాలి. శాసనసభ్యులు నంద్యాల వరదరాజు గారు, సోదరులు ఈవి సుధాకర్ రెడ్డి గారు, ఈ సమావేశానికి వచ్చిన ఈ వార్డు ప్రజలు, తెలుగుదేశం పార్టీ స్నేహితులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఈ వార్డు 33వ వార్డు తెలుగుదేశం పార్టీ గుర్తుపై సైకిల్ గుర్తుపై గెలిచిన వార్డు.
32 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళ దౌర్జన్యాలకు ఎదుర్కొని 32 మంది కౌన్సిలర్లు పోటీ చేస్తే దాంట్లో 33 వాటి ఒక్కటే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ డబ్బు బలము, వాళ్ళ పలుకుబడి అన్నీ ఉపయోగపెట్టి కొన్ని వాళ్ళు ఏకగ్రహం చేసుకున్నారు, కొన్ని వాళ్ళు దౌర్జన్యంగా నామినేషన్ విత్డ్రా చేసినారు. అన్ని దౌర్జన్యాలు ఎదుర్కొని ఈ వార్డు 33 వార్డు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపోయి గెలవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎలక్షన్లో నేను 2024 ఎలక్షన్లో కుదుర్బుద్దీన్ వాళ్ళ భార్య తెలుగుదేశం పార్టీకి చేయకుండా వాళ్ళు పక్కన ఉండిపోయినారు. దానివల్ల తెలుగుదేశం పార్టీతో గెలిచిన శివజ్యోతి గారిని, వారి భర్త కుతుబుద్దీన్ గారిని ఇద్దరిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడము, పెద్దన్న గారి ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకు వాళ్ళు పార్టీలోకి రావటము చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే మన రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, ఏ విధంగా మన రాష్ట్రాన్ని అధోగతి పాలన చేసింది, రాజధాని లేదు, పోలవరం లేదు, ప్రాజెక్టులు లేవు, ఉద్యోగాలు లేవు, పార్టీని సర్వనాశనం చేసి పెట్టారు. ప్రొద్దుటూరు చూస్తే మట్ట, గుట్కా, క్రికెట్, ఇసుక, మాఫియా అన్ని రకాల దందాలు. రాష్ట్రకు ఎవరన్నా ఎదురు తిరిగి అడిగితే వాళ్ళను హత్య చేయడం కూడా జరిగింది. నందం సుబ్బయ్య అడ్వకేట్ లాయర్, అతని అడిగినాడని ప్రశ్నించాడని అతని ఉదయం 10 గంటలకే అందరి మధ్యలో జనం మధ్యలోనే చంపడం జరిగింది. అవన్నీ దౌర్జన్యాలను చూసి జనము, ప్రజలు ప్రొద్దుటూరులో ఎవరుంటే శాంతియుతంగా ఉంటుంది, శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉంటుంది, ఈ దౌర్జన్యాలు అన్నీ ఎవరుంటే పోతాయి అనే ఆలోచనతో ప్రొద్దుటూరు మళ్ళీ శాంతియుతంగా ఉండాలంటే, ప్రొద్దుటూరు అభివృద్ధి జరగాలంటే, ప్రొద్దుటూరులో ప్రజలందరూ శాంతి సుఖాలతో ఉండాలంటే మనకు వడదరాజ్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది.